నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం మాదారం గ్రామంలో పొడు భూములు సాగు చేసుకుంటున్న రైతాంగం పట్ల ప్రభుత్వ ప్రోద్బలంతో ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గౌరీ నాగేశ్వరరావు అన్నారు. గిరిజనులపై చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్లుగా ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గిరిజనుల మీదకి అన్యాయంగా దౌర్జన్యానికి పాల్పడుతూ ఇక్కడ ఇంత పెంచినటువంటి జీడిమాడి తోటలన్నింటిని కూడా మొత్తం మిషన్ తోటి పీకుతూ మొక్కలేస్తున్నారు. ఆల్రెడీ గిరిజనుల మొక్కలేసి పచ్చదనం పెంచి వాళ్ళ యొక్క జీవనాధారం పెట్టినటువంటి పెద్ద మొక్కలను వాళ్ళు మొక్కలేట తీయటం, మరి ఇది ఎట్లా హరితారం అనేది మనకు అర్థం కావట్లేదు. ఇట్లా చేయటం వల్ల మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ప్రభుత్వాలను కూడా ఎవరైతే ఇట్లా దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళందరూ కూడా సమాజం మొత్తం కూడా ఖండించాలి. ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించడం కోసం మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఏ ముఖం పెట్టుకొని అతడు ఇట్లాంటి ప్రాంతాలు గిరిజనులన్నీ కూడా అన్యాయం జరుగుతుంటే మనమందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే గిరిజనులు ఎక్కువ సాగు చేసుకున్నటువంటి పూడి కేంద్రాలలో ఇట్లా తోటలు వేసుకుంటూ